পুনের সমান নিবা পরনে আবি ডালে সনমানি মে বারা করুন সনমানি মে বারা করুন ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు కూడా ఈజీ వేలో వీడియోని ఎడిట్ చేయొచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ముందుగా ఎలెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు ఈజీగా చేసుకోవడానికి నేనైతే బీట్ మార్క్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఆ బీట్ మార్క్ తగ్గట్టు మనమైతే ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి లిరిక్స్ అయిపోతాయి కదా, అక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకో ఫోటోని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రెండ్స్ అన్ని ఫొటోస్ అయితే మనం అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ లాస్ట్ వరకు అయితే మనమైతే ఫొటోస్ అయితే అన్ని ఫొటోస్ని యాడ్ చేసేసుకుందాం. మనమైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటికి సేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అయితే టూ ఎఫెక్ట్స్ అయితే నేను ప్రొవైడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత నేను ఇచ్చిన బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద వచ్చేసి ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఈ టూ ఫొటోస్ని అయితే వదిలిపెట్టి ఆ ఎఫెక్ట్ని అయితే ఫొటోస్కి యాడ్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఈ దగ్గర టూ ఫొటోస్ ఉన్నాయి కదా, అవిటిని వదిలిపెట్టండి. తర్వాత మిగతా ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మనమైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఎఫెక్ట్ నుండి ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చేయాలి. మీరు ఎడ్ చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి మనం చిన్న చిన్న ఫొటోస్ వదిలిపెట్టినాం కదా, వాటికైతే ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా అన్ని ఫొటోస్కి అయితే మనం ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అయితే అన్ని ఫొటోస్కి అయితే మనం షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోలో పోయి ఇక్కడ క్వాలిటీ అనేది హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో నెక్స్ట్
మీ ముందుకు అయితే నేను వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.